విజయవాడలోని ఆటోనగర్ చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వరాహిలో జనసేనాని పదికి అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న ప్రజలు అంబులెన్స్ కి దారిచ్చిన వరాహి మానవత్వం చాటుకున్న పవన్ కళ్యాణ్ ఇసుకేస్తే రాలనంత మంది జనసేన శ్రేణులు ప్రజల వెంట తరలిరాగా వరాహి యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతోంది మార్గ మధ్యంలో పెనమలూరు నియోజకవర్గం ఈడ్పుగల్లు వద్ద అత్యవసర సర్వీసు అయిన అంబులెన్స్ వాహనాల మధ్య ఇరుకుపోవడంతో వరాహిని పది నిమిషాలు నిలిపివేసి అంబులెన్స్ కి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దారిచ్చారు వెళ్లిన తర్వాత వరాహి యాత్ర కొనసాగించారు మానవతావాదిగా పవన్ కళ్యాణ్ మరోసారి రుజువు చేసుకున్నారు ప్రజా పోరాటమే జనసేన ప్రస్థానం నీతి నిజాయితీలను నిలువుటద్దం పవన్ కళ్యాణ్ ఓడిపోయినా నిలబడ్డం అంటే అధినేత నిజాయితీనే కారణం అడుగడుగున హారతులతో పవన్ కళ్యాణ్కి మహిళలు ఘనస్వాగతం దారి పడుగునా గజమాలలతో ముంచెత్తిన పార్టీ శ్రేణులు విజయవాడ మచిలీపట్నం రహదారిలో ఎటు చూసిన జనప్రవాహం వేలాది బైకులు వందలాది కార్లతో భారీ ర్యాలీ వరాహి తొలిపరుగులో ముప్పై ఎనిమిది కిలోమీటర్ల ప్రయాణం ప్రధానంగా రాష్ట్ర రాజకీయాల్లో జనసేన బలమైన సంతకం చేస్తోంది వైసీపీకి ఏది వద్దనుకుంటుందో అదే జరుగుతుంది ఇప్పటి వరకు టీడీపీతో పొత్తు సీట్ల గురించి చర్చించలేదు బీజేపీ జాతీయ నాయకులతో మంచి సంబంధాలు స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయ ప్రయోజనం కోసమే వైసీపీ ప్రయత్నం గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ జనసేన లక్ష్యం మద్యం దుకాణం వద్దంటే రద్దు చేస్తాం ముస్లింలకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా అండగా ఉంటాం పదమెక్కి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి యువతలో కులరహితంగా ఆలోచించే పరివర్తన రావాలి అన్ని స్థానాల్లో బలంగా ఉండే ఒంటరిగానే పోటీ భవిష్యత్ తరాల కోసం జనసేనకు వచ్చే ఎన్నికల్లో అండగా నిలబడండి అన్ని స్థానాల్లో బలంగా ఉంటే ఒంటరిగానే పోటీ చేస్తాం ఇప్పటి వరకు టీడీపీతో పొత్తులు సీట్ల గురించి చర్చించలేదు బీజేపీ జాతీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి ఉన్నాయిలకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా అండగా ఉంటాము జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ప్రధానంగా ప్రసంగించారు